Hello everyone! ఇక్కడ బిగ్ బాస్ సిక్స్లో నైన్త్ వీక్ ఎలిమినేషన్ అయినటువంటి గీతు తర్వాత ఖచ్చితంగా హౌస్ అనేది షాక్ గురి గురి అయిందనమాట ఇక ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారంటే ఇనయాని వచ్చేసి శ్రీహాను శ్రీ సత్య వీళ్ళిద్దరూ నామినేషన్ చేస్తారు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ దానికి రీజన్స్ ఏంటి అంటే కనుక లాస్ట్ వీక్ జరిగినటువంటి గొడవలు అనేవి వాళ్ళిద్దరికి ఫిష్ అండ్ టాస్క్లో వచ్చేసి చాలా గొడవలు జరిగాయి కాబట్టి అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీ సత్య కెప్టెన్ కాబట్టి శ్రీ సత్యాన్ని ఎవరు నామినేట్ చేయరు ఇనయా హండ్రెడ్ పర్సెంట్ నామినేషన్లోకి వస్తుంది రెండు ఓట్లు ఒకటి వచ్చేసి శ్రీహన్ దగ్గర నుండి ఓటు పడుతుంది శ్రీ సత్య దగ్గర నుండి ఓటు పడుతుంది కాబట్టి ఇనియా నామినేషన్లోకి ఇనయా వచ్చేసి అదే శ్రీహాన్ ను నామినేషన్లో చేస్తుంది ఇక ఎవరైనా ఇంకొకరు కూడా ఎవరో ఒకరు రేవంత్ కానీ ఇంకెవరైనా కూడా శ్రీహాన్ ను నామినేషన్ చేస్తారు కాబట్టి టూ వీడ్స్ శ్రీహానికి ఇనయ్యాకు కంపల్సరీగా పడితే వీళ్ళిద్దరు నామినేషన్లో ఉంటారు ఇక రేవంత్ ఉన్మాది సరిగా ఆడట్లేదు అది ఇదని చెప్పేసి నాగార్జున గారే చెప్పారు కాబట్టి లాస్ట్ వీక్ అగ్రెషన్ అనేది చూసాం కాబట్టి ఇనయా రేవంత్ ఒక ఓటేసేటువంటి అవకాశం ఉంది సో రేవంత్ ఇక్కడ నామినేషన్లోకి వస్తాయి ఇక బాలాదిత్య సిగరెట్ విషయంలో చాలా గొడవ జరిగాయి కాబట్టి బాలాదిత్యను కంప్లీట్ హౌస్ నామినేషన్ చేయాలనుకుంటుంది నామినేషన్లోకి వస్తాయి ఇక మెరీనా రేవంతులు మెరీనా రోహితులలో డెఫినెట్లీ వీళ్ళిద్దరూ నామినేషన్లోకి వస్తారు ఎందుకంటే ఆదిరెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని నామినేషన్ చేసి బయటికి పంపించాలి అని ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరినీ నామినేట్ చేస్తాయి ఇక రేవంత్ శ్రీహాను ఇనయ బాలాదిత్య మెరీనా రోహిత్ ఇది నామినేషన్ లిస్టు మీ లిస్ట్ అయితే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్